సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించవచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 0881225358, సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. నమస్తే, విన్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అంకిత భావం, ఆసియంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో తూర్పు వీధి శివాలయం వద్ద గల దేవాంగ కళ్యాణ మండపం నందు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి సంఘ ఆధ్వర్యంలో సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ, రానున్న కాలంలో సేవలు తదనుగుణంగా మారుతూ ఉంటాయని, ఎక్కడా తాము చేసే సేవలకు అడ్డుకట్ట పడదని స్పష్టం చేశారు. భగవంతుడిచ్చిన దానిలో పేదవారికి చేతనంత సాయం అందించాలని అన్నారు. అంకిత భావంతో, ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు ముందుకు వచ్చిన దాతల పశుమతి కృష్ణ, శ్రీమతి మాధవిలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి దేవాంగ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు మరియు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, చిన్నతనం నుండే విద్యార్థులు కష్టించి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగపరుచుకుని సంఘానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి పృథ్వీ శారద మరియు టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు, బడిశెట్టి శ్రీనివాసరావు, తూతిక రమణలతో పాటు ఉత్సవ శారద, ఎర్రా వెంకటరామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏలూరు దేవాంగ సంక్షేమ సంఘ నాయకులు ఎర్రా వీర్రాజు, ఎర్రా సోమలింగేశ్వరరావు, మరకా శివయ్య, ఇనుమతి సుబ్బారావు, కొండపల్లి పరమేశ్వరరావు తదితరుల సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించి సంఘం అభివృద్ధి వివరాలను ఎమ్మెల్యే బడేటికి వివరించారు. మార్కులు
నేను అంతర్జాతీయ నాయకులాగా వాగ్దానం చేయను. మన ఎలక్షన్లో కూడా నేను వాగ్దానం చేయాల, సమాజం బాగుండాలంటే నా ఓటేమన్నా, నేను నచ్చితే నా ఓటేమన్నా, నా పార్టీకి మంచి చేయాలంటే ఓటేమన్నా, లేదు అంటే ఈ ప్రభుత్వానికి ఏదో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేమన్నా. కానీ నాకు ఏదైతే రాజకీయంగా మా అన్నగారి కానీ ఈ రోజున నేను ఈ స్థితిలో ఈ విధంగా నిలబడటానికి కారణం ఏదైతే ఇది చివరికి 26వ వార్డు, ఈ రోజున 7వ వార్డు, దేవాలయాలు అందరూ కూడా 90% వంటి మా అన్నగారు ఇక్కడ నిలుచున్నారున్నా. ఆ రోజున రాజకీయంలో వారందరూ ముందుమడిగా చేస్తేనే 9 ఓట్ల మెజారిటీతో గెలిస్తేనే రాజకీయ భవిష్యత్తు అనేది కంటి లేనిది. ప్రజలకి సేవ చేసే భాగ్యం ఆ దేవుడి కంటే ఈ దేవాలయాలు కల్పించాలని అందరినీ కూడా సభాభవనంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఆ రోజున అవకాశం లేకపోతే రాజకీయాలకి నిష్క్రమించే వాళ్ళు మళ్ళీ పోటీ చేసే పరిస్థితి ఉండేది కాదు. బుద్ధిగారి నుంచి గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అని అనుకోకుండా చనిపోవడం వల్ల నాకు ఇక్కడ చాలా మంది మిత్రులు, అనేక మంది ఈ వార్డులోనే ఒక 50 నుంచి 100 మంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొన్న ఎలక్షన్ అవ్వచ్చు, నేను ఏ పార్టీలో ఉంటే నా ఎనక నడిచి నా తగ్గిన భావంతో పనిచేసాను. లేదు ఎప్పుడు కూడా నేను కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా నా ఫోన్ చేస్తా ఇవ్వాలని కూడా నేను ఎమ్మెల్యే అయినా నన్ను ఎలా అనుకోగలుగుతున్నాను. వాళ్ళు 50 మంది ఉన్నారు, నేను ఎప్పుడు కూడా అదే విధంగా పిలిపించుకోవడానికి నేను తాపత్రపడ. నేను ప్రజా ఎమ్మెల్యేగా ఉండడానికి ఇష్టపడతా, అధికారాన్ని ప్రజలకు ఉపయోగించుకోవడానికి నేను పదవి సాధించాను. కానీ అధికారం వల్ల నాకు ఏం వచ్చేది కాదు, తప్పనిసరిగా అందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే చక్కగా మీకేం సమస్య వచ్చినా ఆ సమస్యని నా తరఫున పోరాటం చేస్తే మీకు ఏదైతే ఇమీడియట్ గా అవుతుంటారు. నిన్న హాస్పిటల్ సంబంధించి డాక్టర్ గారి దగ్గర ఒకసారి అయితే రాత్రి 10 మరి 3 సార్లు ఫోన్ మాట్లాడితే అదే విధంగా ఏదైతే మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారని మాట ఇచ్చాను. ఇవాళకి అదే నేను చేస్తాను. మొన్న అనిపించింది నాకు ఈ అధికారం వచ్చిన దానికంటే పాదయాత్ర చేసినప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నాను. ఎందుకంటే విద్య విజాతీయ జీవన విద్య విజాతీయ జీవన అని సంస్కృతంలో ఉన్నది. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే విద్య మనకి జీవితాన్ని అందిస్తుంది. ఏదైనా విద్య ద్వారానే సాధ్యపడుతుంది. ఇంగ్లీష్ లో కూడా చెప్తారు, ఎడ్యుకేషన్ ఇస్ ద వెపన్ ఫర్ ఎవ్రీథింగ్. విద్య ద్వారా ప్రతిదీ కూడా మనం సాధించుకోవచ్చు, పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చు, ఒక స్థాయి నుంచి అభివృద్ధి వైపు వెళ్ళచ్చు, గౌరవాన్ని పెంపొందించుకోవచ్చు, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు, కుటుంబ నేపథ్యాన్ని బోధపరచుకోవచ్చు, సమాజాన్ని జిల్లాని రాష్ట్రాన్ని దేశాన్ని మన అభివృద్ధి చేసే స్థాయి కేవలం విద్యకు మాత్రమే ఉన్నదన్న విషయాన్ని పిల్లలైనటువంటి అందరూ కూడా తెలుసుకోవాలి. 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. సిరీస్ ప్రారంభం నుండి అన్ని దేశాలపై విజయం సాధిస్తూ వచ్చిన భారత్ చివరకు ఫైనల్ మ్యాచ్ను తన సత్తా చాటుకుని విజయకేతనం ఎగరవేసింది. విదేశీ గడ్డపై భారతీయ జెండా రెపరెపలాడుతుంటే క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు ఏలూరు నగరంలో సంబరాలు చేశారు. దీనిలో భాగంగా కుర్రకారు కేరింతలు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. జైహో భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. Thank you.
నిర్వహణలో బాధ్యతాయుతంగా సేవలు అందించి పదవీ విరమణ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలనా అధికారి కేవీఎన్ రాజేశ్వర్ని అభినందిస్తున్నట్లు కమిషనర్ ఆఫీస్ అమరావతి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమీల అన్నారు. ఆదివారం ఏలూరు ఐఐడిపి హాల్లో సత్కరించి అభినందించారు. జిల్లాలో ప్రధాన శాఖలైన వ్యవసాయ శాఖలో అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, వారి సేవలను మిగిలిన అధికారులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేడీ పాషా, జేడీ వెంకటేశ్వరరావు, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కమలాకర్ శర్మ, ఏలూరు, భీమవరం ఆ శాఖ అధికారులు పాల్గొని రాజేశ్వరి దంపతులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. నెక్స్ట్ మా పాప అన్న యూకేలో ఎంఎస్ చేస్తుంది.
జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి, ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న డిఎస్పీలు, సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ను జూలై 1వ తేదీ నుంచి అమలు చేసే నూతన చట్టాలపై నిర్వహించారు. అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ 1860 నుండి అమల్లో ఉన్నటువంటి చట్టాలకు బదులుగా నేటి ఆధునిక ప్రపంచానికి అనుకూలమైనటువంటి చట్టాలను రూపకల్పన చేసి శాసన సంబంధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రేపటి నుండి నూతన చట్టాలు భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, భారతీయ సాక్ష్య అభినయం అమలు చేయాలని, పోలీస్ అధికారులకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే జిల్లా ఎస్పీ ఆదేశాలపై సబ్ డివిజన్ లెవెల్లో న్యాయ సహాయకులను ఏర్పాటు చేసినట్లు, కేసును నమోదుపరిచే సమయాల్లో సంబంధిత అధికారులు సబ్ డివిజన్ లెవెల్ న్యాయ సలహాలను తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. ప్రిన్సిపల్ అసిస్టెంట్ స్టేషన్ కోర్ట్ అడిషనల్ పీపీబి బ్రహ్మయ్య, డీటీసీడీ ఎస్పీ కె ప్రభాకర్రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, లీగల్ అడ్వైజర్ కె గోపాలకృష్ణ మరియు డీఎస్పీలు, సీఏలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని దక్షిణపు వీధిలో ఉన్న 11వ డివిజన్ పరిధిలో ఉన్న దాసరివారి వీధి రామాలయం వద్ద జనసేన నాయకులు దాసరి శ్రీరామ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ స్తూప ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు నారా శేషు, కొట్టు మనోజ్ హాజరయ్యారు. ఆవిష్కరణకు వచ్చిన వీరికి శ్రీరామ్ మరియు వారి మిత్ర బృందం ఘనస్వాగతం పలికారు. తొలత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు జనసేన స్తూపాన్ని ఆవిష్కరించి జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, అందరూ కలిసిమెలిసి సమిష్టిగా విజయకేతనం ఎగరవేశామని, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో శ్రీరామ్ వారి మిత్ర బృందం ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ ఎప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉంటామని అన్నారు. 10 సంవత్సరాల పాటు ఈ కూటమి అనుబంధం ఇలాగే కొనసాగుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు నారా శేషు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జనసేన క్లస్టర్ ఇన్ఛార్జి కూనిశెట్టి మురళీకృష్ణ, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి చోడే వెంకటరత్నం, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ నూకల సాయి ప్రసాద్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ చోడే బాలసుబ్రహ్మణ్యం, జల్లా హరికృష్ణ, స్థానిక డివిజన్ నాయకులు మేకా సాయి, దేవబోతుల అరవింద్, గెడ్డం కుమార్, మధ్యాహ్నపు సురేష్, పొన్నగంటి పవన్, పొన్నగంటి భవానీ, మైలవరపు బెన్హర్, రెడ్డి శ్రీకాంత్, కొండా పవన్ భాస్కర్, సకురు మనోజ్, సకురు నవీన్, సకురు సందు, గుండపు సాయి, గెడ్డం కిరణ్, టీడీపీ డివిజన్ నాయకులు చింతా దుర్గేష్, లంకా బోస్, బొర్రాగడ సునీల్, రత్నాకర్ రమేష్, సురేష్, లక్ష్మణ్, అఖిల్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు. Thank you.
స్థాపించి కూటమిలో అందరం కలిసి ఏదే సమిష్టిగా మనం ఒక విజయ కేత్రం ఎగరవేశామో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి మనోడు శ్రీరామాలు మిత్రబంధం ఇక్కడ స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే అందరం కూడా కలిసిమెలిసి ఇప్పటి వరకు మనం ఎలక్షన్ అయినా ఏదైనా అందరం కలిసిమెలిసి వెళ్ళాలని ఏదైతే మనం ఒక ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మాన్ని మనం కలిసిమెలిసిగానే వెళ్తున్నాం. తప్పనిసరిగా మనం పదేళ్ల పాటు ఇదే కూటమి సాగుద్ది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే కాపాడుకుంటాం అనుకున్నామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని విషయాల్లో కూడా కూలంకుషంగా చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం కూడా కలిసిమెలిసి అదే విధంగా వెళ్తున్నాం. మన ఏలూరు నియోజకవర్గం సంబంధించి కూడా ఏ ఇబ్బందులు కూడా లేవు. తప్పనిసరిగా మనం అందరం కూడా అదే విధంగా కలిసిమెలిసి వెళ్ళాలని అందరినీ కూడా సవీన. ఈరోజు 11వ డివిజన్ లో ఇక్కడ జనసేన పార్టీ స్థూప నిర్మాణం చేసి ఆవిష్కరణకి మమ్మల్ని అందరం కూడా ఆహ్వానించినటువంటి 11వ డివిజన్ జనసైనికులకు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా శ్రీరామ్కి, వారి యొక్క స్నేహితులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి యొక్క సభను ఉద్దేశించి మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనకనెట్టినటువంటి గత ప్రభుత్వం దాన్ని అంతా కూడా రిపేర్ చేసుకొని మనం ముందుకు సాగవలసినటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవలసినటువంటి బాధ్యత మన ఎన్డీఏ ప్రభుత్వం మీద, చంటి గారి మీద, వారి యొక్క ఆలోచనల్లో మనం కూడా కలిసి మొత్తం సమిష్టిగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో ఎవరన్నా ఎదురు నిలబడాలి, పోటీ నిలబడాలంటే భయపడేటువంటి, అంటే గెలవలేమనేటువంటి ఒక సందేహాన్ని ముందుగానే వాళ్ళకి ఇచ్చేటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి శ్రీరామ్, వారి యొక్క స్నేహితులు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన సైనికులు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఎక్కువ మెజార్టీలో రెండో స్థానం ఉంది. దానికి కారణం చంటి గారికి తెలిసి ఉంటుంది, జనసేన అత్యధిక మెజార్టీ అంటే 75% అంటే నేను డివిజన్ వైజ్ డేటా చూస్తే రెండో స్థానంలో మొదటి స్థానం 19వ డివిజన్లో ఉంది. అలాగే 11వ డివిజన్ 75% కూటమికి ఓట్లు పడింది. దాంట్లో 5 ఏళ్లే కాదు, 10 ఏళ్లే కాదు, శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు, వారు ఇరువురు ఒకరిని ఒకరిని ఎంత గౌరవించుకుంటున్నారు, ఎలా వెళుతున్నారు, అలాగే అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అలాగే కలిసికట్టుగా ముందుగా మరి మన ఎన్డీఏ కూటమి వెళ్లాలని చెప్పేసి, అలాగే రాగానే బడేటి చెంటన్నయ్య ఒక మాట అన్నారు, అమ్మా ఎలా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అన్ని పనులు, ఎందుకంటే నువ్వు అన్ని గమనిస్తుంటావు కదా, ఏమైనా నెగటివ్స్ ఉంటే చెప్పమ్మా, సరి చేసుకుని మనం ముందుకెళ్దాం, ఎందుకంటే మునిపెన్నడూ చేయని విధంగా మనం ఏలూరుని మరి ఒక మంచి సిటీగా తయారు చేయాలి. పేద ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, వాళ్ళందరికీ ఎంతో పనులు చేయాలి కాబట్టి ఏదన్నా లోపాలున్నా మైనస్లున్నా సరే నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడతావు కాబట్టి నా దగ్గర కూడా నువ్వు చెప్పొచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, నన్ను అడగొచ్చునని చెప్పేసి ఇప్పుడు రాయంగానే మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగిన వైసీపీ అవినీతి అరాచక పాలనలో విసుగు చెందిన ప్రజలు అపారమైన నమ్మకంతో ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో విజయం అందించారని, అటువంటి ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ నిత్యం వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం జరిగేలా చూడటమే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రాథమిక కర్తవ్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం పెదపాడు మండలానికి చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల బృందం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. దెందులూరు నియోజకవర్గంలో 3 దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ ను సమన్వయ కమిటీ సభ్యులు భారీ పుష్పగుచ్చం అందించి పట్టుసాలవతో సత్కరించి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు జరిగిన వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కూటమిలేని ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్త ఒక సైనికుల్లా కృషి చేశారని, వారి సేవలను పార్టీ ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండలంలోని నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు
ఉప్పలపాటి శ్రీ రామ్ ప్రసాద్, గారపాటి రామసీత, మోరు శ్రావణి దశరథ్, గుత్తా అనిల్, లావేటి శ్రీనివాస్, ఎం వెంకటేశ్వరరావు, ముళ్లపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి ఉన్నతికి సహకరించిన ఉపాధ్యాయులు కఠారి రామ్మూర్తి అభినందనీయులని, ఆయన సేవలు ఇతరులకు ఆదర్శప్రాయమని ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవులు అన్నారు. తొలత ఏలూరు మున్సిపాలిటీ, ఆ తర్వాత కార్పొరేషన్ పరిధిలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కఠారి రామ్మూర్తి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏలూరులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కఠారి రామ్మూర్తి మరియు ఫణికుమారి దంపతులను, వారి కుమార్తెలు ఎన్ఆర్ఐలు అక్షయ, మాధురి, నీరజ, ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత ఉద్యోగ విరమణ చేసిన కఠారి రామ్మూర్తి తన శేష జీవితంలో సైతం విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు వారి ప్రగతికి తనవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. సన్మాన గ్రహీత కఠారి రామ్మూర్తి మాట్లాడుతూ, తన ఉన్నతికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు సహా ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు అందజేసిన సహాయ సహకారాలు కారణమని వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. కార్యక్రమంలో ఆయన స్నేహితులు న్యాయవాది ఉండి భాస్కర్రావు, సీనియర్ పాత్రికేయులు షేక్ హజ్రత్, ప్రముఖులు ఎన్ రామారావు, అల్లూరి పద్మావతి పాల్గొన్నారు. అది స్మాల్ ఇన్సిడెంట్ చెప్పాను. తర్వాత అతను పెన్ను కొనుంటే కానీ ఆడు గురువారం స్కూల్కి వెళ్ళేవాడు కాదు. ఆ రకంగా అలవాటు చేసేటట్టు ఆ విధంగా మా చిన్ననాటి విషయాలు గుర్తు జరిగింది. థ్యాంక్ యూ అన్న. అండ్ ఐ విష్ దెమ్ అండ్ విష్ హిమ్ బోత్ ఆఫ్ దెమ్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. రామ్మూర్తి మాస్టర్ గారు నేను ఇప్పుడు చాలా కాలం నుంచి స్నేహితులు ఇద్దరం. వారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత కానీ మాకు ఆయన దొరకను. అందుకని చాలా హ్యాపీగా అయింది. మేము స్వాగతిస్తాము. హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఇంతకన్నా ఏం కావాలండి? గురువు గర్వం, తర్వాత ప్రియమైనటువంటి సోదరు సోదరు. ఒక్క చిన్న విషయం, ఇతను చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. చిన్నతనంలోనే ఇతను సుప్రమైన అమ్మాయి ఇతరు, అది దురదృష్టం. ఆ తల్లి పెంచేటువంటి అవకాశం లేదు, తల్లి యొక్క ప్రేమను పొందే అదృష్టం కూడా వీరికి లేదు. ఇలాంటి ఇద్దరిని మరి భార్య పోయిన తర్వాత సహజంగా పిల్లలు అనాథలు అవుతారు. తండ్రి ఉంటాడు, మరి ఏం చేస్తాడు? మా కూడా ఏం చేయలేడు. తాతగారు అంటే తల్లి, తండ్రి తల్లి యొక్క తల్లి మహనీయుద్దరు కూడా తీసుకెళ్ళారు. నేను ఆ కుటుంబంలో నేను ఏలూరు ఉండి ఆ కుటుంబంలో బెంగళూరు వెళ్ళా.
ఆ కుటుంబంలో 16 సంవత్సరాలు ఉన్న నన్ను కూడా వాళ్ళు ఎంతో ఆదరంగా 16 సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉంచారు. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని అన్నదమ్ములిద్దరిని కూడా మరి ఎంతో ఉన్నతంగా తీసుకెళ్ళారు. పిచ్చి మాస్టర్ అనేటువంటి వ్యక్తి గాంధేయవాది ఇప్పుడు కూడా కథ. ఈరోజు నా పదవీ విరమణ సన్మాన సభకి ఇచ్చేసిన స్థానికులు నా స్నేహితులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మా చిన్ననాటి నా స్నేహితులందరినీ నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కలవడం నాకు గర్వకారణంగా ఉంది. మా గురుదేవులు సత్కరించుకోవడం ఈ సందర్భంగా సంతోషించదగ్గ విషయం. మళ్ళీ జీవితంలో మరుగురాలు రోజు అంటూ ఉంటే ఈరోజే అని చెప్పి సగర్వంగా నేను చెప్పడం జరుగుతుంది. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి సన్నిహితులకు, స్నేహితులకు, మా బంధుమిత్రులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వరండి. జులై 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు మొహరం పేర్ల పండుగ నిర్వహిస్తున్నట్లు పేర్ల పంజా కమిటీ గౌరవ అధ్యక్షులు రాజా అహ్మద్, అధ్యక్షులు గాలపల్లి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఏలూరులోని 11 మసీదుల్లో మొహరం పేర్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొనాలని ఇచ్చారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మరి ముజావర్లకు, ఆలయ సున్నతుల్ జమాత్ కమిటీ కర్తలకు, ముస్లిం సోదరులకు నా నమస్సుమార్తు. మరి ప్రతి సంవత్సరం ముస్లింల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహరం ప్రారంభం అవుతున్న సందర్భంగా మరి సున్నీలమైన మేము అందరం ఏకతాటి మీద వచ్చి ఇక్కడ నూతనంగా ఒక కమిటీని మరలా ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షులుగా మరి మౌలాలి పంచ ముజావరైనటువంటి గాలబలి గారిని, మరి అలాగే వివిధ పదవుల్లో కమిటీగా ఏర్పడి మరి రాబోయే మొహరం నెల అంటే మనకి 8వ తారీఖు నుంచి మొదటి రోజుగా ప్రారంభం అవుతుంది. చాలా గొప్పగా మరి ఈ కార్యక్రమం చేయాలని, మరి మార్చింగ్ కార్యక్రమాన్ని కూడా వీలైతే మొహరం రోజు కానీ లేకపోతే 3వ రోజు కానీ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత వాళ్ళ కొడుకులు హసేన్ హుసేన్ అని ఇద్దరు ఉన్నారు మనవాళ్ళు. ఆ మనవాళ్ళు మరి మొహమ్మద్ గారు ఏ పద్ధతిలో అయితే ప్రజాస్వామ్యంలో మనం ప్రజలు పాలించబడాలి, మరి అలాగే ఆ రోజుల్లో ప్రజల్ని పాలించడానికి ఖలీఫాలని నియమించడం జరిగింది. ఆ ఖలీఫాలు ప్రజల ద్వారా ఖలీఫాలు వచ్చి ఖలీఫాల ద్వారే ప్రజల్ని పాలించాలన్న ఉద్దేశంతో ఆయన నియమావళి పెట్టడంతో ఆ కార్యాచరణ చేస్తున్నప్పుడు కొందరు సిరియా గవర్నర్ అయినటువంటి వారు ఈ నియమావళిని ఉల్లంఘించడం ద్వారా వారి కొడుకుని అసలు ప్రజాస్వామ్యంగా లేకుండా గవర్నర్గా నియమించి మరి ఒక ఖలీఫాగా చేయాలన్న ఉద్దేశంతో చెడు మార్గాలు ప్రయత్నించడంతో మరి 2వ మనవడైనటువంటి హుసేన్ గారు దాన్ని వ్యతిరేకించి మరి చర్చలకు సఫలీకృతం చేద్దామన్న రోజుల్లో ఆయన ప్రయాణం అవుతుంటే ఎడారి మార్గంలో అటకాయించి ఆయన్ని యుద్ధం చేసి వాడి దగ్గర కొంతమందే ఉంటే వాళ్ళు 2000 మందితో అటాక్ చేసి మరి ఆ రోజు శుక్రవారం ఆయన నమాజ్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చి కూడా నమాజ్ చేస్తున్న టైంలో ఆయన్ని వధించడం జరిగింది. మరి ఆ విషాదమైన రోజుని మేము మొహరంగా ముస్లిం సోదరులందరూ
చేరుకుంటున్నాం. మరి ఇది విషాదమైన రోజని సోదరులందరూ గ్రహించాలి. మరి ఈ కార్యక్రమానికి చేసిన మీకు, మరి కమిటీ వారికి, నూతన కమిటీ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు మెయిన్ బజార్ గుల్సుల్ పంజాలో హజరత్ మౌలాలీం శుక్షా ఆస్థానం అన్నారు. గుల్సుల్ పంజా హిందువులకి చాలామందికి గుల్సుల్ పంజా అంటే చాలా ప్రత్యేకించింది. అలాగే ఇక్కడ మొహరం పీర్ల పండగ పీర్లను బుధవారం 7వ తారీఖున సాయంత్రం ఆదివారం ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పోనంగి రోడ్లో ఒక మండలాన్ని, అలాగే పోనంగికి వెళ్ళే దారిలో ఒక మండలాన్ని, అలాగే వెంకన్న చెరువు వెళ్ళే దారిలో అక్కడ ఒక మండలాన్ని, ఇలాగా 11 మండలాల్ని అక్కడ పీర్లని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ఆస్థానాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము. అలాగే షహాదత్ ఆఖరి రోజున ఇక్కడ మన కుండి సెంటర్ నుంచి బయలుదేరి అలాగే గడాస్తంభం మీదుగా గడాస్తంభం నుంచి బిర్లాభవన్ సెంటర్, బిర్లా పెద్దవంతి మించి కర్బలా మైదానం దగ్గరికి చేరుకొని అక్కడ నిమగ్నం చేస్తున్నాము. స్థానిక 20వ డివిజన్ విజయ గార్డెన్స్ పరిధిలో బ్రహ్మానందగిరి ఆశ్రమాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వాటి ఆస్తులు స్వాధీనం చేసుకునే నెపంతో ఆ ప్రాంతంలో 60 ఏళ్లుగా శాశ్వత నివాసుల ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టడం సరికాదని విజయ గార్డెన్స్ అభివృద్ధి కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బిఎల్ నరసింహారావు, సెక్రటరీ కేవీఎన్ఎస్ శర్మ మాట్లాడుతూ ఆశ్రమం స్థలం 113 సర్వే నెంబర్లో ఉందని, దీంతో ఆ ప్రాంతమంతా అదే సర్వే నెంబర్ ఇతర స్థలాలను చూపిస్తుందని అన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. బ్లాక్ లిస్టులో నిండి తీసివేయాలని కోరారు. సమావేశంలో రిటైర్డ్ ఎంఆర్ఓ సుబ్బారావు, శాంతకుమార్, నాగేశ్వర శర్మ, సాయిబాబు పాల్గొన్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎందుకు బ్లాక్ చేశారు, ఆ అవసరం ఏమొచ్చింది, మేమేమి తప్పు చేసాము, ఏంటని చెప్పి అందరినీ అడుగుతూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఇతరత్ర అందరినీ కూడా మేము అడుగుతూ వచ్చాం. అలాగే మన ఆళ్ళ నానిగారు కూడా ఎన్నోసార్లు ఆ డిపార్ట్మెంట్ వారికి తోటి మాట్లాడి ఎందుకు ఆపారు, ఏం చేయాలి అనే దాని మీద చాలాసార్లు ఆయన పరిశీలన చేశారు. అయితే ఏంటంటే ఇప్పటికీ తేలిన విషయం ఎవరు ఏంటని చెప్పట్లా. ఏమిటంటే మాకు తెలిసింది ఇక్కడ ఆశ్రమాన్ని ఎండోమెంట్స్ వారు టేకప్ చేసేస్తారట, నోటిఫై చేద్దామని. అయితే ఆశ్రమం యొక్క ఆస్తులు ఏమైతే ఉన్నాయో ఆ ఆస్తులు లెక్క చేయటం కోసం 113 సర్వే నెంబర్లో ఉన్న మా ఇల్లు, మా స్థలాలు మొత్తం విజయ గార్డెన్స్ అంతా కూడా బ్లాక్ చేసి వాళ్ళు చేరారు ఇక్కడికి. వీళ్ళనే వాళ్ళు నాయకత్వం వహించి ఏ రకంగానూ లేకుండా మొత్తం సొమ్ములన్నీ తినేయటం మొదలుపెట్టారు. దీనికి మేము అనేక విధాలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. ఈవేళ నేను కమిషనర్ని వాళ్ళే కలిసి ఎన్ని చెప్పుకున్నా వాళ్ళు ఇదిగో అదిగో అంటున్నారు. ఈ అన్నిటి మధ్యన ఏం చేశారంటే ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్న అర్చకుడి అనిచేత వాయిని తప్పనిసరిగా వాళ్ళని రిజిస్టర్ చేసి ఇక్కడ ఉండే ఇప్పుడు ఈ అవినీతికి పాల్పడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెంటనే ఇక్కడి నుంచి మార్చాలి, మార్చి ఒక మంచివాడు దైవభక్తి కలిగిన ఆఫీసర్ని వేయమని చెప్పి మేము కోరుతున్నాం. కోరుతుంటే ఈవేళ కూడా నేను పొద్దుటి కమిషనర్కి ఫోన్ చేశాను, నువ్వు ఏంటి ఏం చేసావు, నేను నెలాఖరు వరకు టైం ఇచ్చాము మీకు, నెలాఖరు లోపల సాల్వ్ చేయమని. ఏం చేశారు ఏంటంటే అలా కాదండి, మేము ఎండోమెంట్స్ కమిషన్ని జాయింట్ కమిషన్ ఒక రాజమండ్రి అని వేశాం, ఆయన వచ్చి మీకు గవర్నమెంట్ని, కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా మేము కోరేది ఏంటంటే వెంటనే ఇక్కడ ఆ పూర్వం నుంచి పనిచేసుకుంటున్న పూజారిని అందులో ఉంచి ముందు అక్కడ ఈ అకృత్యాలకు పాల్పడే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తక్షణమే తొలగించి మంచి ఆఫీసర్ని ఇక్కడ వేయాలని మేము అందరం చెప్పున, మేము ఇక్కడ ఉండడం భక్తుల తరపున మేము కోరుతున్నాం. 9 నెలల వరకు కూడా ఎప్పుడైతే జనవరి నెలలో తీసుకున్నారో జనవరి నుంచి ఈ 9 నెలలు కూడా మాకు చేతికి డబ్బులు ఇచ్చి వదిలేశారు తప్పించి ఎటువంటి ఓచర్ల మీద సంతకాలు చేయించాల. తర్వాత ఒకేసారి ఒక ఇరవై ఖాళీ ఓచర్లు తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు. అందులో 10 ఏమో ఖాళీ ఓచర్ల మీద పెట్టమన్నారు, మిగతా 10 ఓచర్లు ఏమో స్టాంపు వేసి స్టాంపు దాని మీద వచ్చేలాగా సంతకం పెట్టమన్నారు. ఇది ఎందుకు అని చెప్పేసి అని నేను అడగగా అక్కడ అప్పటికి
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపున ఉన్నటువంటి గుమాస్తా కాకుండా ప్రైవేట్ గుడి చేతుల్లో ఉన్నప్పుడే ఒక గుమాస్తాను కూడా పెట్టుకున్నారు వీళ్ళు. అతను తెనాలి నుంచి వచ్చారు. ఆయనతో కూడా అడిగితే ఇవన్నీ నాకు తెలియదు, ఈవో గారు పెట్టించమన్నారు మీ చేత అని చెప్పేసి అని ఆయన కూడా కొంచెం దురుసుగా మాట్లాడేసరికి ఇంకా ఆయనకు మళ్ళీ ఫోన్ చేసి ఈవో గారికి పెట్టమంటారా ఏంటని ఇలా పెట్టమంటున్నారంటే పెట్టమన్నారు. ఆయన అది అడిగినందుకు కూడా నా మీద చాలా కోపం పెంచుకున్నారు ఆయన ఈవో గారు. అలాగా ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు ఆయనతో మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము అక్కడ ఉన్నప్పుడు మాట్లాడకూడదని చెప్పి కిందకు వచ్చి ఫోన్ చేస్తుంటే నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు. సరే ఇంక ఇలా ఏం చేయాలో తెలియక నేను స్థానికంగా ఉన్నటువంటి పెద్దల్ని కొంత కార్పొరేటర్ గారిని వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉంది నన్ను కొంచెం చూడండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే కానివ్వసాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే ఇంకా అలాగే కొన్నాళ్ళు సాగిస్తూ ఉండగా ఎవరైతే ఈ ప్రైవేటు గుమాస్తా కింద వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో మీరు ఉండాలంటే ఉండండి, లేదంటే మానేయండి. మీకు మటుకు ఇంకా మీకు ఇచ్చే దక్షిణ కూడా ఇవ్వం, మీకు ఎవరైనా సరే చేతిలో పెట్టిన దక్షిణ కూడా మీ చేతికి రాదు అని చెప్పేసి నా చేత బలవంతంగా ఒక రకంగా భయపెట్టి మరీ నా చేత రాజీనామా రాయించడం కూడా జరిగింది. నేను తర్వాత మళ్ళీ కమిషనర్ గారిని కలిసి నా యొక్క బాధనంతా కూడా నేను విన్నవించుకున్నాను. ఆయన మళ్ళీ ఈయన మళ్ళీ తీసుకుని విధుల్లోకి తీసుకుని డబ్బులు లేకపోతే కనుక అర్చక వెల్ఫేర్ ఫండ్ ఇచ్చన్నా సరే అమౌంట్ ఇవ్వండి ఈయనకని చెప్పేసి కూడా చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ కూడా అవ్వలేదు. అందుకు నిమిత్తంగానే గత 9 నెలల నుంచి కూడా నేను మరి కుటుంబ గడవడం కోసం గాను స్థానికంగా ఉన్నటువంటి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనార్టీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ నాక్ A+ గ్రేడ్ గుర్తింపు ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నెంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 0881225120 అండ్ 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, BPharmacy, MPharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం, 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949.
సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించవచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూ. ఫోన్ 0881225358, సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. పెద్దవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రతి ఆదివారం అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులు పెదవేగి గ్రామ ప్రజలపై మెండుగా ఉండడంతో ప్రతి సంవత్సరం గంగానమ్మ అమ్మవారి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు కంచన మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంబరాలను గ్రామస్తులందరూ సమిష్టిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారికి 101 బిందెతో స్నానం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు కన్నబోయిన నాగేశ్వరరావు, గొల్ల సుబ్బారావు, కన్నబోయిన సుబ్బారావు, చేకూరి శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.
సత్యభారం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఉదయం 6 గంటల నుంచి కూడా ఊరంతా తిరిగి సత్యపర్వాన్ని కలెక్ట్ చేసుకుని మరి అమ్మవారి గుడి దగ్గర తీసుకొచ్చి రోడ్డు ఒక బిందుతో స్నానం చేయించి అమ్మవారి కొమ్మ పోయి పోయటం జరుగుతూ ఉంది. గంగారమ్మ అమ్మవారు మా ఊరి పెదవేగి గ్రామ దైవం. మరి ఎంతో సత్యంగా తల్లి అని చెప్పి ప్రతి ఆదివారం కూడా ఎంతో మంది భక్తులు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని మొక్కు పడులు తీర్చుకుంటూ ఉంటారు. మరి అమ్మవారు వేంగి రాజుల కాలంలో మరి ఆ రాజ్యంలో రాజులు అమ్మవారిని ఇక్కడ గుడి ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎంతో సత్యం కలిగినటువంటి గంగానమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రెసిడెంట్ గారు అయినటువంటి తాత శ్రీరామూర్తి గారి ఆధ్వర్యం, అలాగే ఈ యొక్క ఆలయ చైర్మన్ కన్నుమైన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో, యొక్క అందరి భక్తుల యొక్క ఆధ్వర్యం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానిక సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ నందు 11వ తరగతి చదువుతున్న ఐ నాగసింధు జూన్ 23వ తేదీన విజయవాడలో జరిగిన వాటర్ పోలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 7 నుండి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఏలూరు జిల్లా నుండి అర్హత సాధించింది. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థిని నాగసింధును ససిఆర్రెడ్డి విద్యాసంస్థల సెక్రటరీ ఎంబీఎస్వి ప్రసాద్, పాఠశాల కరస్పాండెంట్ వంకినేని రఘుకుమార్, ప్రిన్సిపల్ పి సాయికుమారి శంకర్ మరియు అధ్యాపకులు అభినందించారు. కేవలం చదువు మీదే కాకుండా క్రీడలపై కూడా విద్యార్థులు శ్రద్ధ చూపే విధంగా వారిని ప్రోత్సహించి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించబడుతుందని సిఆర్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బోర్డులను వెంటనే తెరిపించాలని, భవన నిర్మాణ హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను విడుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెవి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరు నగరంలో ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు కెవి రమణ, బి వెంకటరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దేశంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వాలు కార్మిక రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 48 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి అమలు చేయడాన్ని తీవ్రంగా గర్హించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన వేతనాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక వర్గం ఉద్యమాలే పరిష్కరిస్తాయని, కార్మికులు ఆ విధంగా ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, పి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్, ఎండివి ప్రసాద్, కె అప్పారావు, కె శ్రీనివాస్, జి రాంబాబు, మంగం అప్పారావు, పి గంగరాజు, ఎన్ నెహ్రూబాబు, ఎం రాము తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఏలూరులో నక్కిలపూడి రామారావు భవనంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నటువంటి అమాలీలకి చట్టబద్ధ సౌకర్యాలు చేకూరుస్తామని, ప్రత్యేక చట్టం చేస్తామని, వారికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కాఫీ మేస్త్రులు కానీ, కార్పెంటర్లు కానీ, పెయింటర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ అనేక 233 రకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారి సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం నిలిపివేసింది, దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. దాన్ని పునరుద్ధరించి గతంలో పెండింగ్
అనుకున్నటువంటి క్లెయిమ్స్ ఏవైతున్నాయో అవి మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆటో మోటార్ రంగానికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా ఇద్దరు ప్రాతిపదికన కార్మిక వర్గానికి ఉపయోగపడే ఈ మూడు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ తరగతులు 24-25 తారీఖుల్లో తాడేపల్లిలో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది. క్లాసులకు అయ్యేటువంటి ఆర్థిక పరిస్థితిని స్థానిక కార్మికులు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మన్య విప్లవ వీరుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా శత వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం తెలిపారు. ఆదివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి నిర్వహణ కమిటీ సమావేశం ట్రస్ట్ కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మాట్లాడుతూ మన్య విప్లవ వీరుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి 127వ జయంతి కార్యక్రమాలు ఒకే సంవత్సరంలో రావడం విశేషమని అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుండి అల్లూరి స్వగ్రామం మోగల్లు, తాడేపల్లిగూడెం, ఆకివేడు, నర్సాపురం ప్రాంతాల నుంచి అల్లూరి త్యాగాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. బ్రిటిష్ సైన్యం 1924 మే 7వ తేదీన అల్లూరిని దుర్మార్గంగా కాల్చి చంపారని తెలిపారు. దేశ స్వతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు త్యాగం మహోజ్వలమై ఘట్టమని అందరూ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కె రాజారామ్మోహన్ రై, బి వాసుదేవరావు, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, కె క్రాంతిబాబు, బి చైతన్య ప్రసాద్, షేక్ వలీ, బత్తుల విజయకుమార్, ఎన్ రంగా, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జూలై 4వ తేదీ మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి. ఈ సంవత్సరానికి గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. అల్లూరి సీతారామరాజు గారి శత వర్ధంతి సంవత్సరం కూడా. ఈ సందర్భంగా జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం అయినటువంటి భీమవరంలో అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శతవర్ధంతి సభ 127వ జయంతి సభల్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 ప్రాంతాల నుండి అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం అయినటువంటి మోగల్లు నుండి ఒక పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ, అలాగే తాడేపల్లిగూడెం నుండి, ఆకివీడు నుండి, నర్సాపురం నుండి ఈ 4 ప్రాంతాల నుంచి మన్య విప్లవ వీరుణ్ణి స్మరించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారి త్యాగాల్ని, ఆయన దేశభక్తిని ప్రచారం చేసుకుంటూ పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీలు 4వ తేదీ ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకి భీమవరం జుమలపాలెం రోడ్లో ఉన్నటువంటి అల్లూరి స్మృతివనం పెద్ద విగ్రహం దగ్గర పెద్ద సభని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ సభకి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నాం. ఒక మహోజ్వలమైనటువంటి గొప్ప ఘట్టం. కేవలం 27 సంవత్సరాల్లోనే ఆయన తన జీవితాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు. అల్లూరి సీతారామరాజు ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు, స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలని కోరుకున్నారు, ఆర్థిక అసమానతలు పోయి అందరూ సుఖవంతమైన జీవితం పొందాలని కోరుకున్నారు. దానికి అడ్డంకిగా ఉన్నటువంటి బ్రిటిష్ వలసవాదుల్ని ఈ దేశం నుంచి తోలేయాలి, భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలని సాధించాలి అనే ఒక గొప్ప ఆశయానికి తన జీవితాన్ని అర్పించారు. అటువంటి గొప్ప యోధునికి మనందరం ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత ఉన్నది. జూలై 4న భీమవరంలో జరిగేటువంటి ర్యాలీల్లో, సభల్లో ప్రజానీకం అందరూ కూడా పాల్గొని ఆ యోధునికి ఘనంగా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
విజయవాడ వాస్తవ్యులు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డి నాగమణి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారి ఆధ్వర్యంలో ఏలూరు పత్తేబాద్ నందు గల నిశ్చింత వృద్ధాశ్రమం నందు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీమతి నాగమణి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో వివిధ హోదాల్లో విశిష్టమైన సేవలు అందించారని, ఆమె చాలా నిజాయితీ నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని, ప్రభుత్వ ఉద్యోగిగా 35 సంవత్సరాలు తన సేవలను అందించి పై అధికారుల మన్ననలు సత్కారాలు పొందారని, ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి విజయ నరసింహారావు ఆమె సేవలను కొనియాడారు. అమ్మ స్వచ్ఛంద సేవా సమితి తరపున ఆమెకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసి ఆమె భావి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి విజయ నరసింహారావు, పల్నాటి సతీష్, నిశ్చింత వృద్ధాశ్రమం నిర్వాహకులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ వాస్తవ్యులు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీమతి డి నాగమణి గారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆమె ఈ వృద్ధాశ్రమంలో ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీమతి నాగమణి గారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో వివిధ హోదాల్లో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో చాలా నిజాయితీగా నిబద్ధతగా పనిచేశారు. ఆవిడ చాలా హార్డ్ వర్కరు, సేవా నిరతి గల మహిళ. మహిళా సంక్షేమం కోసం పాటుపడ్డారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆవిడ యొక్క సేవలు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చాలా ఉపయోగపడ్డాయి. తన సేవలకు గాను ఆవిడ ఎన్నో గౌరవాలను కూడా, పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆవిడకు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారి తరపున పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ, ఆవిడ కుటుంబం పదవీ విరమణ తరువాత సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఈ వృద్ధాశ్రమంలోని వృద్ధుల యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆవిడకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.